కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రద్దు చేసేద్దాం, దానికి సంబంధించి మీ మంత్రుల చేత నీకు ధైర్యం ఉంటే కేబినెట్ లో ఒక సమావేశం ఏర్పాటు చేయించి మొత్తం ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని తీసుకుంటాడు. ముఖ్యమంత్రి గారు రేటు నిర్ణయిస్తాడు. ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వాలనో ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించు. అదే ఈరోజు ఏదైనా సరే దానికి సంబంధించి ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం నడుచుకుంటాం. అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం విషయంలో ఎవరు కూడా రాజీ పడేటువంటి విధంగా ఎవరు ఆలోచించాల్సినటువంటి అవసరమే ఉంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఏదో మామూలుగా నువ్వే సర్టిఫై చేస్తే సరిపోయేటట్టుగా, గతంలో అంతా నువ్వే ఇచ్చినట్టుగా నువ్వే సర్టిఫై చేసుకుంటా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడివి, ఈరోజు నందిని నీ గురించి మాట్లాడాడు, మేము ఉన్నప్పుడు మొత్తం నందిని బ్రాండ్ నెయ్యి అని మాట్లాడాడు. నేను అడుగుతున్నా 2015 నుంచి 2019 వరకు ఎన్ని సంవత్సరాలు నువ్వు నందిని బ్రాండ్కి సంబంధించినటువంటి నెయ్యి వాడావో దాని మీద సమాధానం చెప్పు. 6 నెలలకు మించి నువ్వు వాడావా? 2015-2019 మధ్య మా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం నీకు కావాల్సినటువంటి ఆధారాలన్నీ చూపిస్తాం. ఎవరు ఎలవన్న వచ్చారు, ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు రివర్స్ సెంటర్లో పార్టిసిపేట్ చేశారు, అన్ని 2014 నుంచి 2024 దాకా ఇస్తాం. నీ హయాంలో నువ్వు మన నీరికి నీరికి మాట్లాడతా, నంది బ్రాండ్కి సంబంధించి కాకుండా ఎందుకు మిగతా బ్రాండ్కి పోయావు? నీ హయాంలో ఎందుకు వాడలేదు నువ్వు నంది బ్రాండ్ అంటే? ఎదుటోడికి చెప్పేదానికి నీతులు ఉంటాయా? నువ్వు నేను నీతి మాలవండి, నేను మీకు ఎదుటోళ్ళకి మాత్రం నీతులు చెప్తానని చెప్పి చెప్పదలుచుకున్నావా? దానిలో భాగంగా నువ్వేం చెప్పావు? దానికి సంబంధించి నెయ్యి సప్లైలో కూడా ఎన్ని అబద్దాలు చెప్పాలో అన్ని అబద్దాలు చెప్తే ఈరోజు మనం చూసినటువంటి దాని ప్రకారం చెప్పు. నేను కాదు ఇన్ని సంవత్సరాలు మొత్తం నేను నంది బ్రాండ్ నెయ్యిని వాడాలని నేను ఓడుకుంటారు. నంది బ్రాండ్ వాడకుండా మిగతా బ్రాండ్లు ఎందుకు వాడారు? నీ హామీలో నువ్వు ఎందుకు వాడలేదు? ముందు దానికి సమాధానం చెప్పే. జనాల దృష్టి మరల ఏదో జరగరాని జరిగిపోయిందని చెప్పి చెప్పడానికి మీ కొడుకే ఉన్నాడు. ముఖ్యమంత్రి అనేవాడు కేవలం ఈవోని మంచివాడును చూసి నిర్ణయిస్తాడు అన్నాడు. ఆ నియామకం ఒక్కటే ముఖ్యమంత్రి తీసుకునేటువంటి చర్య అన్నాడు. అటువంటిది సిగ్గు ఎగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే నీ కొడుకు చెప్పినటువంటి మాటే, మాకు సంబంధం ఉండదు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుంది, ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు కాబట్టి సమర్థవంతమైనటువంటి అధికారిని అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలిని నియమించేదే మా బాధ్యత అని చెప్పాడు అంటే, నువ్వు నిస్సిగ్గుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నావు అంటే నీకు రాజకీయంగా పాపం గడుపుకోవడానికి రాజకీయంగా విమర్శలు చేసి ఏదో ఒక విధంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద హుదజల్లాలనేటువంటి ఆలోచన ఉన్నట్టు అర్థం ఉందా లేదా? కాబట్టి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఇంత మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా దేవుడు లాంటి పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు, చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టకుండా ఆయన్ని కూడా అడ్డు పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడేటువంటి పరిస్థితి రావడం నిజంగా దౌర్భాగ్యం. కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడావు, నేను శ్యామలరావును పెట్టి దానిని ప్రక్షాళన చేయడానికి కోరుకున్నాను. శ్యామలరావును పెట్టి ప్రక్షాళన చేయడానికి కోరుకున్నావా? శ్యామలరావు లాంటి అధికారిని పెట్టి ఆ దేవాలయానికి లేనిపోని ఉన్నటువంటి పవిత్రతను చెడగొట్టి అపవిత్రతను అంటగట్టడానికి ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత వాసినటువంటి అవసరం ఉంది. కోట్ల మంది భక్తులకు సంబంధించి ఈరోజు వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి, దెబ్బతీశారు. కాబట్టి తిరుమల తిరుపతి ఈవో గారికి ఒక చిన్న సూచన ఇస్తున్నాను నేను. ఎందుకంటే అధికారాలు ఉంటాయి పోతాయి, అధికారాలు అనేవాళ్ళు శాశ్వతం కాదు. కానీ ఈరోజు ఈవోగా నియమింపబడ్డటువంటి మీరు మీ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు కేంద్ర బిందు అవుతున్నారు. మీరు దీనికి సంబంధించి నోరు విప్పకుండా చిలక పలుకులు పలకబెట్టే, ఏ పలుకులు చంద్రబాబు పలకబెట్టే ఆ పలుకులు పలికితే మీ హయాంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎనలేనటువంటి అప్రత్యక్ష తీసుకున్నటువంటి ఒక మార్పు మీ మీద, ఆ మచ్చ తొలగినటువంటి మచ్చ జీవితకాలం మీ ఉంటుంది. ఎప్పుడంటే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా శ్యామలరావు ఉన్నప్పుడు విధంగా జరిగింది అనేటువంటి. కాబట్టి దయచేసి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి, మీ అంతరాత్మను ప్రశ్నించుకొని ఒక పవిత్రమైనటువంటి దేవాలయం దగ్గర, పవిత్రమైనటువంటి దేవుడి దగ్గర ఈరోజు సేవ చేసేటువంటి అవకాశం మీకు వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నేను మాట్లాడతాను అనేటువంటిది విడనాడి, దేవుడు వెంకటేశ్వర స్వామి నియామకం వల్ల చంద్రబాబు నాయుడు బుద్ధి మారి నిన్ను వేశాడు అక్కడ అనేటువంటిది మనసులో పెట్టుకుని భక్తుల మనోభావాల్ని గాయపడకుండా భక్తుల అభిప్రాయాన్ని గౌరవించి ముందుకు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇటీటీడీ ఈవో శ్యామలరావు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నాను. అందుకనే ఈరోజు మీ ఆలోచన ఏమిటి అంటే ప్రభుత్వ వైఫల్యాలు, ఎవడైనా 100 రోజులకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను గురించి మామూలుగా మాట్లాడతారేమో అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏమి చేసింది అని చెప్పుకోలేక, చెప్పుకుంటే జనాలందరూ ప్రశ్నిస్తారు,
ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా మనల్ని ప్రశ్నిస్తారు, ఏమి చేసావా నువ్వు వంద రోజులకు మాట్లాడుతున్నావు అని చెప్పని, ఆ వంద రోజుల పాలన నుంచి బయటపడడానికి, దుష్ట పరిపాలన నుంచి బయటపడడానికి, చెడు పరిపాలన నుంచి బయటపడడానికి, దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి బయటపడడానికి ఈరోజు నువ్వు దీన్ని ఎన్నుకుని ఆ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఈరోజు అన్ని రకాలైనటువంటి తప్పులు చేసావు, హామీలు నెరవేర్చలేదు, చివరికి నేనే నిలబడతానని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క, స్టీల్ ప్లాంట్ మా మీద నుంచి పోవాలా అని చెప్పి మాట్లాడారు. ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి శుభ్రంగా దాని మూసివేత పనులు కూడా అమ్మి వేసేటువంటి ప్రయత్నాలు జోరు అందుకున్నాయి. అయినా మీరు దాని గురించి మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్, ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు, వరదల్లో మనుషులు చనిపోయారు, వీటి నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు జీతాలు కత్తిరించారు, తిరుమల దీనికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేశారు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీని అమ్మేశారు, స్టీల్ ప్లాంట్ ని అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, మీరు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దృష్టి మరల్చడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకుని ఇటువంటి పనులు చేయడం సరికాదు. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా దేవస్థానం యొక్క ఖ్యాతిని, శ్రీవారి ప్రఖ్యాతిని పెంచాలి, హిందువుల మనోభావాలను గౌరవించాలి, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గౌరవించాలనేటువంటి నీతి నిజాయితీ నీకు ఉంటే కనీసం ఆయన ప్రతిష్టను దిగజార్చకుండా మొక్కుబడిగా ఏదో సిట్ లాంటిది నీ ఆధ్వర్యంలో వేసేటువంటి కంపెనీల మీద దాన్ని వేసి దాన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేయకుండా సిబిఐ లాంటి దానికి కానీ లేదా జ్యుడిషియరీ అనుకోని సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ చేయించి వాస్తవాలు వెలికితీస్తే బాగుంటాయి తప్ప ఈ 2-3 రోజుల ప్రచారంలోనే ప్రజల నుంచి అత్యంత దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను మరలాడుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టి స్వామివారి ప్రసాదంలో ఇదిగో ఈ అవశేషాలు కనిపెట్టామని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి సవాల్ విసురుతూ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని ప్రఖ్యాతిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి ఆ ఆదరణ అభిమానాన్ని తరగనీయకుండా చర్యలు తీసుకుంటావు, అటువంటి బుద్ధి నీకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశ సార్. అయితే ఇవాళ తిరుమలలో శాంతి హోమాలు జరుగుతున్నాయి, ఎవరైతే నెయ్యి సప్లై చేశారో వాళ్ళ కంపెనీలకు అందరికి కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టామని చెప్పి. నో, నేను చెప్పేది నేను ఆ కంపెనీలు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టబాకండి, వైట్ లిస్ట్ లో పెట్టండి, గ్రీన్ లిస్ట్ లో పెట్టండి, ఎల్లో లిస్ట్ లో పెట్టండి నేను అంటాను. నేను చెప్పేది కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి, ఆ చర్యలు తీసుకునేటువంటి దాంట్లో మీరు చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలకు జ్యోతి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి సంస్థ ద్వారా కానీ లేకపోతే సిట్టింగ్ కోర్టు సుప్రీం జడ్జి చేత కానీ చేయించమన్నాం. నేను చెప్పేది నువ్వు ఏ సంప్రోక్షణ చేసుకున్నా ఏమి చేసుకున్నా మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లే, అంటే మంచిదే. కాకపోతే ఏమి జరిగిందనేటువంటిది చెప్పకుండా నెయ్యిలో కలిసి జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామి కలిసి వాడారు కాబట్టి నువ్వేదో దాన్ని మసిపూచి మారేడుకాయ చేసి జరగరాని జరిగిపోయినట్టుగా సృష్టించేటువంటి అటువంటి కార్యక్రమానికి స్వస్తి పలుకు చంద్రబాబు అని చెప్తున్నాను. దగ్గర ఉంది, నేను చెప్పేది బల్క్ లో నెయ్యి ఎంత కొనవచ్చు అనేటువంటి దాని మీద ఈ రోజు ఉన్నటువంటి నా దగ్గర ప్రింట్అవుట్ నేను చూపించే ప్రింట్అవుట్ 399 రూపాయలకు ఇస్తా ఉన్నటువంటి ప్రింట్అవుట్ కాబట్టి బల్క్ లో తీసుకున్నప్పుడు ఇంకా తగ్గుతుంది, కేజీకే 399 రూపాయలకు ఇస్తానని చెప్పారు కాబట్టి వీటిల్లో అన్నిటిలో ఏదో చెప్పినట్టుగా బల్క్ లో వచ్చినప్పుడు సీజన్ లో వారీగా ఉంటుంది, ఒక సీజన్ లో బాల్ ఎక్కువ ఇస్తాయి, ఒక సీజన్ లో తక్కువ ఇస్తాయి కాబట్టి దాన్ని బట్టి ఆ రోజు కోట్ చేసేటువంటి 6 నెలల్లో ఎంత రేటుకి ఇవ్వగలనేటువంటిది ఆ కంపెనీలు కోట్ చేస్తాయి. దానికి నాణ్యతా ప్రమాణాలు ఎక్కడో కాదు, కలిసి జరిగిందా లేదా అని చెప్పడానికి తిరుమల దేవస్థానంలో ఉన్నాయి, ఇది ఇప్పుడు కాదు దాదాపుగా దశాబ్దాలుగా ఉన్నటువంటి ల్యాబ్స్ లో ఉన్నాయి, అనేక సందర్భాల్లో అక్కడ కలిసి జరిగిందని చెప్తే వాటిని వెనక్కి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ కల్తీ జరిగితే ఈయన వెనక్కి పంపించి మళ్ళా నేషనల్ డైరీలో ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి దాని ఎందుకు చూపిస్తున్నా నాకు అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కల్తీ నెయ్యి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కల్తీ నెయ్యి వచ్చింది, దాన్ని విచారించి వెనక్కి పంపించేస్తారు, కోర్టులో పంపించరు. ఒకవేళ పంపించి ఉంటే అది చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోషం, ఎందుకంటే ఇది జరిగింది జూన్ జూలైలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కాబట్టి ఏదైనా జరిగింది అంటే జూన్ మొదటి వారంలో వాళ్ళు చేయాలంటే జూన్ మొదటి వారంలో నువ్వు ముఖ్యమంత్రిగా దాదాపుగా 4వ తేదీ కల నువ్వు అధికారంలో తీసుకుని ప్రమాణ స్వీకారం చేయకముందే అన్ని వ్యవస్థలను చేతుల్లో తీసుకుని ఎవరిని కేసులు పెట్టాలా ఎవరిని హింసించాలని చూసినటువంటి వాడు కాబట్టి నీ దుర్మార్గాన్ని గురించి ప్రజలకు తెలుసు, నీ దుష్ట పరిపాలన గురించి ప్రజలకు తెలుసు, దుర్మార్గమైనటువంటి నీ ఆలోచన గురించి ప్రజలకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు చీకొట్టేటువంటి పరిస్థితి గురించి భక్తులు ప్రజలు చెబుతున్నారు. వాడు తీసుకొచ్చేటువంటి రిపోర్ట్ తో సంబంధం లేకుండా నేను మాట్లాడాను, ప్రతి ఒక్కడు దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తీసుకుని వస్తాడు, నేషనల్ అక్రిడియేషన్ ల్యాబ్స్ ఉంది, బోర్డ్ ఆఫ్ ల్యాబ్స్ ఉన్నాయి, ఎన్ఏబిఎల్ సంబంధించి వాడు తీసుకొస్తారు,
ఆ రిపోర్ట్ లో వాళ్ళు బహుశా మంచిని వాడి ఉండవచ్చు, కానీ మనకు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఏదైనా అడల్టరేషన్ ఉంటుందేమో అని వాళ్ళ రిపోర్ట్ తో సంబంధం లేకుండా ఆ రిపోర్ట్ ని పరిశీలించి ఆ రిపోర్ట్ కి మనం తీసుకున్నటువంటి టెస్టులకి అడల్టరేషన్ జరిగిందా లేదా అనేటువంటిది కంపేర్ చేసుకున్న తర్వాత, జరగలేదు అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ నెయ్యి ట్యాంకర్ అనేటువంటిది కోర్టుకు వెళ్లి ప్రసాదాలకు సంబంధించినటువంటి తయారీలో పాల్గొంటాయి. తయారీకి సంబంధించి వాటిని సరఫరా చేయడం జరుగుతుంది. అవన్నీ ఏమి లేకుండానే అవి జరగలేదు అన్నట్టుగా మాట్లాడడం చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యం.